లాస్ట్ టైం మురళీ శర్మ గురించి చెప్పలేదు అనుకో, ఇప్పుడు చెప్పాలి. మురళీ శర్మ గారు ఏంటండి మనిషి? ఇతను ఈ సినిమా చూశాను నేను, అలవై కొట్టుపురంలో మొహం నిండా దరిద్రం తాండవిస్తుంటుంది. అది మంచి దురాశ మనిషి. ఇందులో వచ్చేసరికి పవర్ మాంగర్, వీలైతే జోకర్లాగా పవర్ కొట్టేద్దామని, లేదంటే ఓకే వాళ్ళకి ఏం కావాలా అని. అది వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, చిన్న చిన్న గెస్టర్స్ తోటి ఆ ఒక్కపటి నవ్వులతో ఇలా డబ్బా అనుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా కానీ ఎలా చేస్తావయ్యా, బ్రహ్మాండంగా చేసేవాడు. సరే, ఇక మురళీమోహన్ గారు అయితే కనుక ఇది అప్పుడప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మంచి చెడ్లని. ఎలా ఉంది ఏంటంటే, ఏదే బోర్ కొడుతుంది, నేను మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్నాను, ఇంకా పాలిటిక్స్ అనేది పక్కన పెడదాం అనుకున్నాను, నాకు ఓపిక లేదు చెప్పిస్తాను అని. నిజంగా చేస్తారా మళ్ళీ అని? చాలా చేస్తానే అని. అప్పుడు వైట్ హెయిర్ ఉంది, ఇదే వైట్ హెయిర్తో రెండు అన్నాను. అలాగే ఆయన ఈ సినిమా వచ్చి చాలా చేశారు. అయితే అన్నట్లుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి క్యారెక్టర్ చేయలేకపోయాం, కానీ నాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు. ఇది గుడ్ బిగినింగ్ అనుకుంటున్నాను మీకు. ఆయన సరదమన్ బెనర్జీ, అలాగే కంపాక్ట్ అండ్ సరదమన్ బెనర్జీ నాకు ఆ సినిమా నుంచి పరిచయం. సిరివెన్నెల నుంచి పరిచయం. తర్వాత స్వయం కృషిలో నాకు కావాల్సిన నా తోటి హీరోగా చేశాడు ఆయన, అండ్ అప్పటి నుంచి పరిచయం. తర్వాత ఏమైపోయి ఏంటో కనపడలేదు. మంచి వివేకానంద అనే ఒక సినిమా సీరియల్ చేశాడు, ఏదో పెద్ద సినిమా. అండ్ అంత స్ఫురద్రూపి, అంత అందగాడు, మధ్యలో కనపడలేదు. ఎప్పుడైతే మనోడు సీఎం క్యారెక్టర్ ఎవరిని అనుకుందా ఏంటి అనుకున్నప్పుడు అన్నాను, ఒక్క నిమిషం రాజా, సరోదమన్ బెనర్జీ అని ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి స్ఫురద్రూపి, వెరీ పాజిటివ్ ఫేస్, వెరీ లవ్లీ ఫేస్. అతను హీరోయిన్స్ని అడిగితే ఆయన ఇప్పుడెక్కడున్నాడు, ఆయన ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఎక్కడో కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు అంటే కనుక్కుంటాను రిషికేష్లో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది. ఎందుకు ఈ వయసులో ఎందుకమ్మా రిషి అయిపోవటం ఇంకా ఉంది కదండి, ఏం ఆయన ఫీల్ అయిపోతాడు పెద్దోడు అయిపోయాడని. ఆయన యాక్ట్ చేస్తాడంటే ఐ షుడ్ నాకు తెలియాలి అడుగుతానని చెప్పి అడిగి వెంటనే చిరంజీవి అడిగాడు, అయితే చేస్తాను అని. ఈయన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖాన్ని రంగు వేసుకుని ఈ సినిమా చేయడంతో ఆ క్యారెక్టర్కి ఒక హుందాతనం వచ్చింది, ఆ క్యారెక్టర్ నిండుతనం వచ్చింది. దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేశాడు ఆయన. థ్యాంక్ యూ సరదమన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరి గురించి అన్న, మా అప్పారావు సరే, మేమంతా కలిసి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు, అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను. అండ్ ఐ థింక్ అందరూ మంచి జోష్లో ఉన్నాము, ఎక్కడ ఆపాలో నాకు తెలియటం లేదు. కొంచెం డల్ పీరియడ్ ఆ టైంలో నాకు హిట్లర్ ఇచ్చి మళ్ళీ నేను ట్రిపుల్ హ్యాట్రిక్ ఫిల్మ్స్ కొట్టడానికి దోహదపడడానికి ఇనిషియేట్ చేసిన సినిమా నాకు హిట్లర్. అలాగే ఇప్పుడు కూడా కంబ్యాక్ ఫిల్మ్లో 150 బాగాడినా, సైరా బాగాడినా, మళ్ళీ ఆ తర్వాత ఏదైనా సినిమాలు కొంచెం స్తబ్దతగా ఉన్నా సరే, మళ్ళీ ఇలాంటి సినిమాల్లో నాకు నా అభిమానులకి నన్ను ప్రేమించే వాళ్ళకి మళ్ళీ జోష్ ఇచ్చి, మళ్ళీ అది కూడా వాళ్ళ అబ్బాయి ద్వారా ఇది కుదిరింది కాబట్టి, రెండింటికి పరోక్షంగా ఒకదానికి ప్రత్యక్షంగా ఒకదానికి మీరు కారకులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఇక్కడ ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్. అంటే ఈయన మామూలుగా సరదాగా ఇది నోటి ఏదోస్తే మాట్లాడేస్తాడు, అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మీ పక్కన నిలబడి ఉండాలి, మీకు దడపతలాగా ఉండాలి ఒక, అంటే సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు ఎందుకన్నా, అంటే మీ ఫ్యామిలీతో అనుబంధం కాబట్టి ధైర్యంగా అనిస్తానంటే, అలాగే చరణ్ చూడరా నేను చూస్తాను డాడీ అంతే, విత్ ఇన్ నో టైం చెప్పాలంటే 10-15 నిమిషాల్లో నేను చేస్తాను రామ్, డాడీ అన్నారా నేను చేస్తే బాగుంటుందని. చిరు గారు సెడ్ లైక్ దట్, ఓకే ఇఫ్ హీ సేస్ ఐ విల్ డూ. నో నో, బిఫోర్ సేయింగ్ ఎస్ బెటర్ వాచ్ లూసిఫర్ అండ్ దెన్ సే యువర్ ఒపీనియన్. నో ఐ డోంట్ వాంట్ సీ ఎనీ ఫిలిం ఎనీ. డాడీ సెడ్ ఎస్ దెన్ ఐ విల్ డూ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ డాడీ. సో డాడీ అడిగారు కాబట్టి నేను చేస్తాను, కానీ ఈ సినిమా విషయంలో నేనేం చేయట్లేదు. దెన్ అండ్ దేర్ ఓన్లీ ఆయన ఓకే అంటాం అన్నది మా మీద ఉన్న ప్రేమ ఒక నిదర్శనం. థ్యాంక్ యూ సలు భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ సల్మాన్ ఖాన్ విషయంలో మరొకటి చెప్పుకోవాలి, అంటే ప్రొఫెషనల్గా ఎంతోనా సరే అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవు అంటానికి ఒక గొప్ప సంస్కారం. నేను ప్రొడ్యూసర్ని పిలిపించి ఎంత ఏమిటని కాకుండా పెద్ద అమౌంట్ మీరు తీసుకెళ్ళి ముంబైలో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు పాప రెడీ చేసి పెట్టేస్తారు అక్కడ. ఆ చెక్కు మీరు సంతకం పెట్టి ఇవ్వాలి అని అంటే, అంటే మేము మేనేజర్ చెప్తే మేనేజర్ నేను లోపలికి వెళ్ళి సల్మాన్ ఖాన్తో మాట్లాడి ఆ విషయం మీకు తెలియజేస్తాను. లోపలికి వెళ్ళాడు, వెళ్ళిన వాడు వెళ్ళిన స్పీడ్గా బయటకు వచ్చి, సార్ మీకు దండం పెడతాను
నేను ఇంకెప్పుడు పంపకండి, అదే మీరు మీరు చూసుకోండి సార్. ఏమైందంటే ఆయన పిచ్చి పిచ్చి బుద్ధులు తిట్టాడంట. ఏమన్నాడు చెప్తే అందరూ టీవీలో బీప్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎరా నా చిరంజీవి గారి చిరు గారి మీద చరణ్ మీద ఉన్న ప్రేమని నువ్వు డబ్బుతో కొలుస్తావురా? ఆ ప్రేమకి ఎన్ని కోట్లు ఇస్తావు నువ్వు? బీ కేర్ఫుల్. పోతల గారు పంపించాడంట, ఐఎమ్ డూయింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షనలీ. బట్ చరణ్ కూడా తక్కువడేం కాదు, దానికి కాంపెన్సేట్గా ఏదో ఎప్పుడో ఏదో చేస్తాడు అతను బర్త్డే టైంకి, రాబోయే బర్త్డే టైంకి. కాబట్టి చేశారు కదా అని కామ్గా ఊరుకోవడం లేదు, అది జరుగుతుంది ఎప్పుడో. బట్ అలాగా అలాగే ప్రభుదేవా, ప్రభు ఇలా వచ్చి సాంగ్ చేయాలి అని ఉపాధి అయినసరికి, సార్ నిజం ఆమె నాకు ఆయనతో అద్భుతమైన పరిచయం ఉంది, మీతో నాకు ఒక ఎఫెక్షన్ ఉంది, మీరు ఇద్దరితో చేయటం నాకు చాలా సరదాగా ఉంటుంది అంటే ఫుల్ స్పిరిట్స్ తోటి ఆ సినిమా అతను చేయటం అనేది, ఆ టైంలో నేను చేసిన ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదనమాట. ఆ రకంగా ప్రభుదేవ అండ్ పూరి జగన్నాథ్, పూరి కూడా అయితే మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందో ఏదో 10 పేర్లు చెప్తాడు ఆర్టిస్టుల పేర్లు. పూరి అయితే ఎలా ఉంటుందండి సార్? ఆయన చేస్తారా? యా చేస్తాడు. ఈ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఆ సిగరెట్ తాగే విధానం కానీ ఆ టైప్ చేసే విధానం కానీ అని. ఎలా మీకు అనిపించింది సార్ అంటే, ఈ పాండమిక్లో అతను కొన్ని కొన్ని ప్రవచనాలు పలుకుతుంటాడు సరదాగా, తన కొన్ని కొటేషన్స్ అవి చూస్తుంటే కొన్ని తమాషా బాగుంటాయి, అవి చూస్తుంటే యా భలే చెప్తున్నాడే తను అనిపిస్తుంటుంది. అలాగే పాడ్కాస్ట్లో కూడా కొన్ని కొన్ని వింటూ ఉంటాను పూరివి. అలాగే పూరి స్ఫురించాడు, ఆ తర్వాత స్టోరీ తెలిసిందే. అలాగే ఇట్లాగా ప్రతిదీ అనుకుని ఈ సినిమాలో చేసా. నేను ఒకటే చెప్తానండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో మెయిన్ సెన్సిబుల్ హీరో అయితే హీరో, వీళ్ళ ముగ్గురు గనక ఒక సమన్వయంతో ఉంటే, వీళ్ళ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్తో ఉంటే, మాకు సపోర్ట్గా కొంతమంది మేధావులు కథకులు కానివ్వండి, కథా రచయితలు కానివ్వండి, ఇందులో సత్యానంద్ గారు మాకు అలా సపోర్ట్లో నిలబడ్డారు, ఇలాంటి వాళ్ళు కానీ ఇందాక ఈయన చెప్పడానికి ఈయన ఫ్రెండ్స్ కానీ ఎవరైతే స్టోరీ సపోర్ట్గా ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకుంటుంది. ఏదైనా విభేదాలు వచ్చినా ఆయన మాట నేను వినేదేంటి, ఇతర మాట నేను వినేదేంటి, ఏ ప్రొడ్యూసర్ నువ్వు ఉండవయ్యా, నువ్వు డబ్బులు అవి చూసుకో, అందుకే మా కథలో ఇన్వాల్వ్ కావు, నీకేం తెలుసు అని అన్నా కానీ, హీరో సార్ చెప్పిన చేయండి సార్ మేము చూసుకుంటాం కదా అని అన్నా కానీ ఎక్కడో బిడ్స్ కొడుతుంది. సో ఆ సమన్వయం ఉంటే కనుక అది సూపర్ హిట్. రైట్ ఫ్రమ్ మాకు రాఘవేంద్రరావు గారు కానీ, కోదండరావు రెడ్డి గారితో కానీ, బి గోపాల్ గారితో కానీ, విజయబాబుని గారితో కానీ, వీళ్ళందరితో నాకు ఉన్నటువంటి అనుబంధం, ఈవెన్ గుణశేఖర్తో కానీ, ఇలా కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, వీళ్ళందరితో నాకు ఉన్నటువంటి అనుబంధంతో ఆ ప్రతి సినిమా, నేను జయంత్ పరాంజీ కూడా శంకర్ దాదా సినిమా, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు కూర్చునేవాడిని, వాళ్ళతో పాటు నేను కూడా ఏదో మాట్లాడేవాడిని. ఎప్పటికైనా సరే ఒక బ్రెయిన్ కంటే రెండు బ్రెయిన్లు గొప్పవి, రెండు బ్రెయిన్ల కంటే మూడు బ్రెయిన్లు గొప్ప అని సత్యం తెలుసుకోవాలి. ఏ ఒక్కరు గొప్పడు కాదు. సో ఏ ఒక్కరు గొప్పడు కాదు, ఏ ఒక్కరి మేధస్సు మీద మనది ఆధారపడకూడదు. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్స్. ఇందాక శిల్పం గురించి మీరే చెప్తున్నారు, నేను మొన్న అన్నాను ఒక అందమైన శిల్పం ఉంటే కనుక ఆ శిల్పం అందరూ తడితోని చూస్తూ ఆరాధిస్తుంటే ఆ శిల్పం నా గొప్పతనం అని అనుకుంటే కనుక చాలా పొరపాటు. అండ్ నేను కూడా ఒక శిల్పంలాగా వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేసి నిలబెట్టినప్పుడు నేను ఇది నా గొప్పతనం అనుకోవడం అంతే మూర్ఖత్వం, అంతే పొరపాటు. ఆ శిల్పం వెనకాల ఒక శిల ఎక్కడ దొరికిందో, ఇది మంచి శిల, శిల్పానికి ఇది ఉపయోగపడుతుందని ఆ శిలను గుర్తించిన వాడిని మనం గుర్తుంచుకోవాలి, అక్కడి నుంచి తరలించిన వాడిని గుర్తుంచుకోవాలి, దాన్ని చెక్కిన వాడిని గుర్తుంచుకోవాలి ఉలితోటి, దాన్ని నున్నగా చెక్కి అందంగా చేసిన వాడిని చేయాలి, దాన్ని ఎక్కడైతే ప్లేస్మెంట్లో పెడతాడో, ఎక్కడ పెడితే ఇది 10 మంది దృష్టికి వెళ్తుందో, 10 మంది దీన్ని చూస్తారంటే ఎగ్జిబిషన్ ఎవరైతే పెట్టాడో వాడిని గుర్తుంచుకోవాలి. ఇంతమంది కష్టం ఈ శిలని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు, కానీ ఈ శిల మాత్రం ఇది నాది కాదు అనుకుంటేనే కరెక్ట్, లేదంటే ఇక్కడ ఎక్కుతుంది ఇక్కడ ఉండదు. సో ఏవైనా సరే ఈ ఎప్రిసియేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఉంచుకోవాలి. ప్రతి పొగడత పన్నీరు లాంటిది, పన్నీరు బాగుంది కదా అని తాకూడదు, దాని వాసన ఆస్వాదించి బాడీ మీద చల్లుకోవాలి. థ్యాంక్ యూ.